రాముడు మేము చేపలు పడతాం వ్యాపారం యాటకాటకే ఉంది ఏమే ఆయన చూస్తే మా చెరువులు మా పిసంగిళ్ళు పెడతాం అవి పెడతాం అంటాడు పిసంగిళ్ళు జరగలే ఏమే ఇవి పోతాయి మేము చేసుకుంటాము అని ఆయిపోయి ఇది మాకు ఇచ్చింది లేదు పోయింది లేదు 10 రూపాయలు కానీ ఇంతవరకు ఏంటి పెన్షన్ వస్తాను మళ్ళీ లేదండి ఏమే అమ్మఒడి దుడ్లు పిల్లలకి ఇస్తానారు ఏమో మనకి తెలీదు ఏమో మా వాళ్ళు ఏమి చిన్న పిల్లలు లేరు మా కొడుకులు ఉన్నారు అటు వరకు ఏంది చేసిందే లేదు చేసిందే లేదు రోడ్డు వేసింది లేదు కాలువలు చేసింది లేదు ఏమే ఏంది లేదు గతంలో ఏదైనా అంటే టౌన్లలో అన్న క్యాంటీన్లు అని పెట్టిండ్రి 5 రూపాయలు భోజనం ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అవి ఏంటివి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే ఎవరు బీద పిక్కి ముసలి ముతక పోయి తింటాండ్రి ఒకవేళ మాకల్ దెబ్బకు ఉండే మళ్ళీ ముసలి ముతక తింటాండ్రి పోయి ఎక్కడ ఫుట్పాత్ ముందు వాళ్ళు 5 రూపాయలు కొండిపోతే వాళ్ళు ఏడ నీ ఎట్లా నా ఇట్లా ఇస్తే 5 రూపాయలు ఇస్తే క్యాంటీన్ లేచి తింటాండ్రి అది లేనే లేదు ఇప్పుడు ఇంటింటికి వచ్చి స్టోర్ బియ్యం వేస్తున్నారు కదా ఎట్లా పెద్ద వాళ్ళు బుద్ధి బుద్ధి చేస్తారు లేకపోతే ఒకరోజు 2 రోజులు 5వ తేదీ వరకు వేస్తారు అదే డీలర్ దగ్గర అయితే అదే డీలర్ దగ్గర ఉంటే ఎప్పుడైనా వేపించుకుంటాను కొట్లాడుతా అంటే ఏమే కొట్లాడుతా అంటే ఏమే ఏవయ బీమో ఏమి మా స్టోర్ మా దేటకి పోతుంది కార్డు అని కొట్లాడతారు ఇంతకుముందు కార్పొరేషన్ కింద సబ్సిడీ లోన్లు వచ్చేటివి ఈయన వచ్చినాక అవి మొత్తం తీసేసినారు కదా అన్ని మొత్తం ఏంటివి లేవు ఏం లేవు అదే బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కానీ మైనార్టీ కానీ ఏంటి ఏంటివి లేవు ఇప్పుడు ఏం లేవు ఏం లేవు రేపు మళ్ళీ అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే మేలంటారు చంద్రబాబు నాయుడు వస్తే మేలనుకుంటున్నాము ఏమే ఆయన గెలిపిస్తారో లేదో ప్రజలకు తెలల్లా ఏమే వాళ్ళు మోసాలు ఏమైనా చేస్తే చెప్పలేము ఇప్పుడు ఆయన పథకాలు కూడా పెట్టాడు కదా మొన్న ప్రకటించినాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు 4000 పింఛన్ చేస్తాను అన్నాడు ఏమి పిల్లలకి ఏమే 1500 నెలకు 1500 ఇళ్ళకి వేస్తానండి అది బాగానే అది బాగానే ఉంది ఆయన ఏం చేస్తాడో మనకు మీద తెలియదు కదా అని గెలవచ్చాలి కదా పాపము గెలిచినాక ఆయన ఏం చేసుకుంటాడో చేయని